జగన్ లేఖ రాయడం వల్లే కేంద్రం కదిలింది. ఇదివరకు కనుక ఈనాడు ఆంధ్రజ్యోతిలలో లేదంటే ఏబిఎన్లో కానీ ఈటీవీలో కానీ తర్వాత టీఫైలో కానీ వచ్చేటువంటి వార్తలు ఏ విధంగా ఉండేది, నోట్ల రద్దు అసలు చంద్రబాబే గైడ్ చేయకపోతే నోట్ల రద్దు ఉండేది కాదు, ఇలాగా ఆకస్మికంగా చెయ్యాలి, మెరుపుగా చెయ్యాలి, లేకపోతే ప్రజలందరూ మళ్ళీ ఈ అక్రమార్కులు మిస్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీకి ఆయన సలహాలు ఇచ్చినట్టుగా చెప్పేవాళ్ళు. క్యూ లైన్లలో కొంచెం జనం విరక్తి కలిగేటప్పటికీ ప్రభుత్వం మాట్లాడుతోంది అనేటువంటిది. అలాగే జిఎస్టీ దేశవ్యాప్తంగా ఒకటే పన్ను అనేటువంటిది చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పారు, దాన్ని నరేంద్ర మోడీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. అందులో మధ్యలో ఏ నీతి ఆయోగ్ సభ్యుడో ఎవరో పొగిడితే అదిగో ఆయన దీన్ని కూడా పొగిడేశారని కలిపి రాసేసేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారారు, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది, వీళ్ళు సేమ్ యాంగిల్. మొన్ననే లేఖ రాశారు కేజ్రీవాల్, జగన్ ఇద్దరు కూడా లేఖ రాశారు ఈ పేటెంట్స్కి సంబంధించి. ఆల్రెడీ గత 15-20 రోజుల నుంచి నడుస్తోంది అది, కేంద్రం వివిధ సంస్థలతో మాట్లాడుతోంది. ఇక్కడ కర్ర విరక్కకుండా పాము చావకుండా చేయాలి. ఎందుకు అంటే ఒక వ్యాక్సిన్ తయారీకి బోలెడంత ఎఫర్ట్ పెడతారు, ఓ 10-15 రకాలైనటువంటి ప్రయోగాలు చేసి దానికి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ విఫలమయ్యాక ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. అప్పటికి డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు కదా, వాళ్ళకి ఆ హక్కు మాకే ఉండాలని కోరుకుంటారు. ఇది అధికారం, ఆ అధికారాన్ని మనం మేధో హక్కు పేటెంట్ అంటాం. ఆ పేటెంట్ను గబక్కన ఎవడు ఇచ్చేయడానికి ఒప్పుకోడు, కాంట్రాక్ట్ కూడా ఒప్పుకోడు తొందరగా. ఎందుకు, అది వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వగానే ఏమవుతుంది, చైనా వెరైటీస్ లాగా తయారైపోద్ది. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ల తయారీలు ఇవన్నీ ఎందుకు ప్రపంచంలో చైనా డూప్లికేట్లు తయారు చేస్తుంది, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అక్కడ ఉండటం వల్ల ఆ టెక్నాలజీని తీసుకున్నాక అన్నీ జరిగి కాబట్టి ఎవరు తొందరగా ఇవ్వడానికి ఒప్పుకోరు. వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళతో మెప్పించాలి, చెప్పాలి, ఇవన్నీ ఓ పక్కన ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే సుప్రీంకోర్టుకి చెప్పింది కూడా, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సిస్టమ్ ఇది, మేము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. సరే, వాళ్ళకి ప్రస్తుతం మనం మీడియాలో ఒక యాంగిల్లోనే ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి క్రమంలోనే ఆ అంశాలు పక్కకి పోయినాయి. అక్కడ జరిగింది అదే. ఇప్పుడు విదేశాల కంటే ఓ పక్కన మాట విననప్పుడు ఏం చేయాలి, సామధాన భేద దండోపాయాలు. నిన్నటిదాకా వాళ్ళు ఎవరు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, సీరం కానీ భారత్ బయోటెక్ కానీ మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. మాకే మీరు డబ్బులు ఇస్తే మేము ఉత్పత్తి డబ్బులు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 3,500 కోట్ల రూపాయలు ఇవ్వడం, మేము ఇవన్నీ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి ఒక 3-4 నెలలు పడుతుంది అని చెప్పారు. అంటే ఒక స్కేర్సిటీ అనేటువంటి, దీంతో కేంద్రం ఏం చేసింది ఇప్పుడు వాళ్ళని దారికి తేవడం కోసం అని చెప్పేసి, ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్స్ గతంలో తయారు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో కాంట్రాక్ట్ పెట్టుకోండి అని చెప్పి కొన్నిటికి ఒప్పుకున్నారు. ఇదే అవన్నీ వాటిట్లో కెపాసిటీలు లేవని చెప్పారు. దాంతో నిన్న ఇక సామధానాలు అయిపోయినాయి. ఇక భేదోపాయం ఏంటంటే, బెదిరించే పద్ధతి ఏంటంటే, నిన్న ప్రపంచంలోని అన్ని వ్యాక్సిన్స్కి క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం, నీతి ఆయోగ్ సభ్యుడు చేసినటువంటి స్టేట్మెంట్. స్పుత్నిక్ దగ్గర నుంచి, జాన్సన్ అండ్ జాన్సన్ దగ్గర నుంచి, ఫైజర్ దగ్గర నుంచి అన్ని వ్యాక్సిన్స్ ఇచ్చి పడేస్తున్నామని చెప్పారు. ఒక్క దెబ్బకి ఏమైపోయింది, అర్జెంటుగా మేము ఉత్పత్తి డబుల్ చేస్తాం, ట్రిపుల్ చేస్తాం, త్వరలోనే చేసేస్తాం, కాంట్రాక్ట్లు పెట్టుకుంటాం, మిగతా వాళ్ళందరితో కలిపి చేస్తాం. ఎందుకు, ఇప్పుడు ఇప్పటిదాకా ఎంత అన్నారు, 6 కోట్లు 1 కోటి 7 కోట్లు, నెక్స్ట్ అయితే కనుక 20 కోట్ల దాకా ఉత్పత్తి అవుతుంది, అది 3 నెలల తర్వాత అని చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాం, మిగతా సంస్థలతో కూడా కాంట్రాక్టులకి మా దగ్గర ఉన్నటువంటి ఈ ఫార్ములాని పంచుకోవడానికి సిద్ధం అన్నటువంటిది చేసిన ప్రకటన. అదేంటి, టాక్టికల్గా లైన్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది కాస్త జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేశారు, లేకపోతే కనుక కేజ్రీవాల్ గారు చెప్తే చేశారు. ఇది మామూలుగా జనం అనుకునేటట్టు ఉంటే పర్లేదు, కానీ వాళ్ళ పత్రికలు వాళ్ళు రాసుకుంటే కొంచెం కరెక్ట్ కాదు, ఆలోచించుకో, లేదు వాళ్ళు రాశారు కాబట్టి మేము రాస్తాం, తప్పేంటి అంటే కనుక వాళ్ళకి హక్కు ఉంటుంది పబ్లిక్ కెన్ డిసైడ్.